మమ్మీ కొత్త ఐడియాలు వచ్చేంత వరకు మనం ఈ రూమ్ లోనే ఉందాం అవును బంగారం ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో నాకు తెలియదు గానీ మనం మాత్రం రూమ్ మారుద్దాం కొత్త ప్రతిమా ఏంటి ఏదో ఐడియాలు ఇస్తున్నా నా జీవితం ఒకటి ఇచ్చానంటే భూమికి నా డార్లింగ్ నే కొడతావా బాబ్ సార్ మిమ్మల్ని కొన్ని ఎపిసోడ్ల నుంచి గమనిస్తున్నాను చాలా ఎక్కువ చేస్తున్నారు అవునరా ఎక్కువే చేస్తున్నా మాటలు మర్యాదగా రానివ్వండి లేకపోతే ఏం చేస్తావే బాబ్ సార్ అనవసరంగా గొడవలొద్దు మ్యాటర్ ఏంటో చెప్పండి ఇందాకే చెప్పాగా మా రూమ్ అంతా డర్టీగా ఉంది నువ్వు ఈ తింగరది వెళ్ళి క్లీన్ చేస్తే మేము వెళ్ళాలా వద్దా అనేది అప్పుడు ఆలోచిస్తాం కంటల్ లేని నందిని గిరిధర్ కంటల్లో ప్రాణం ఉండగా మీ రూమ్ క్లీన్ చేయం మేము ఎక్కడి నుంచి వెళ్ళాం ఎలా వెళ్ళరో నేను చూస్తానే ఇది మనం క్లీన్ చేసేంత వరకు వాళ్ళు మన రూమ్ లోనే ఉంటారు అప్పుడేలా బావా మనం కూడా ఈ రూమ్ లోనే ఉందాం ఏయ్ అవును బావా వీళ్ళ రూమ్ లోనే ఆస్తి పేపర్స్ ఉన్నాయి కదా వాటి మనం నొక్కేద్దాం ఆటోమేటిక్ గా ఆస్తి మనది అయిపోతుంది నువ్వు సూపర్ దిలు పదా తొందరగా ఇల్లు లేవు బావా అది ఓపెన్ చేయదలు ఈ పేపర్లని ఎక్కడ పెట్టేశారో అది నాకు అర్థం కావట్లేదు బావా బాబస్ స్పీకర్ ఆన్ చేయి ఏంటో ఉసే తింగరి నువ్వు ఆస్తి పేపర్స్ కోసం మా బీరువా ఓపెన్ చేస్తావని ముందే తెలిసే అవి మా దగ్గరే సేఫ్ గా పెట్టుకున్నావు ఇప్పుడు నీకు ఎటు ఎదురు రాదు కదా ఆ ఓపెన్ చేయి పక్కనే మా బట్టలు ఉన్నాయి వాటిని ఐరన్ చేయి ఉసే తింగరి ఊరికనే వద్దు రేపు ఉదయం ఖర్చులకు డబ్బులు ఇస్తాం ఇప్పుడు ఏం చేద్దాం దిల్లు బాబా ఒక పని చేద్దాం చెప్పు ఎలా ఉంది నువ్వు సూపర్ దిల్లు ఇదేంటి బెడ్ మీద పడుకున్నాను అది మా రూమ్ లో ఇక్కడికి ఎలా వచ్చాను చేప్ చేస్తున్నప్పుడు షౌట్ చేయకూడదని తెలియదు నీకు మమ్మీ నేను షౌట్ చేసింది కూడా దీనికోసమే పాప పాప ఇదంతా తింగర్ దాని పనే అవును మమ్మీ బాబూ ఈ రోజు ఆ యూజ్లెస్ ఫెల్లస్ ఎండ్ చూస్తాను అలాగే పాప పాప మర్యాదగా తలుపుది ఏ యూస్లెస్ క్రీచర్ ఓపెన్ ది డోర్ పుట్టి షూట్ చేసి పారేస్తాను చూసావా పాప మనమంటే ఈ యూస్లెస్ ఫెలోస్ కి కొద్ది కూడా భయం లేకుండా పోయింది బాబు ఫియర్ పాప యా బాబు యు ఆర్ రైట్ ఇలా కాదు గాని పాప మీరు కొద్దిగా జరగండి జరగండి Are you okay?
is this, Babu? Tinker, they do plan just not to the papa. Sir, Tinker, yes, she had the car. Oh, my G, Bob, sir. You put Arpulena, he said, present and the church in Kundam, Randy. You ain't tracking here. Get up the part of Matakuda matches up. Idiot. Plan it and ask Jacob about the discussion. Baba sir, anusaram ga tannu enduku tintaru gaani meeku em kavalo prasanthanga koochuni maatladukundam randi sir maaku manasanthi lekunda chesina neeto prasanthanga ela maatladtaam anukuntunnave oh velu vilu vinerakam kaadu gaani nuve cheppu oh yeah memo gova velthunna oh one week varuku raamu ha babu gova anna kuda ardham kaakutela papa idiot adi understand ayindi daan tarvata kaaram anetu cheppinde kaaram gaadu papa vaaram one week daaka raaranta oh my god dillu mana flight ki just 1 hour time undi tvaraga maatladu chustane mummy pedda mummy ki phone chesi cheppu yeah darling you're right idigo ha change cheyandi indake phone meeda phone lu chesi చీరకు తెప్పించాను స్విచ్ ఆఫ్ చేసింది ఏమైంది పాపా స్విచ్ ఆఫ్ బాబు చెప్పానా ఎందుకు అనవసరంగా బీపి తెచ్చుకుంటారు మీరు చేస్తే మా మీదకి వస్తుంది పాపా 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 ఏ మా మమ్మీ డాడీకి ఎదురు చెప్తావే ఏంటి బంగారం ఇది ఏదైనా ఉంటే కోల్గా మాట్లాడుకుందామని చెప్పాను కదా మరి ఎందుకు రేస్ అవుతున్నావు ఓకే బాబా వన్ నంబర్ కు రామో ఏం పీక్కుంటారు పీక్కు హే గైస్ ఎక్స్క్యూజ్ మీ ఓ హలో జెస్సీ యు ఆర్ కమింగ్ మీ హస్బెండ్ కూడా వస్తున్నారు కదా ఓకే ఓకే చూడమా ఇల్లు జాగ్రత్త వచ్చేంత వరకు నీట్ గా ఉండాలి ఇంట్లో మా సర్వెంట్స్ ఇల్లు జాగ్రత్త పాపా పాపా యా ఓకే బై పద్మా బాబు సార్ ఇల్లు నీట్ గా ఉంచడం మర్చిపోదు ముఖ్యంగా మారు వాళ్ళు వెళ్తున్నప్పుడు సైలెంట్ గా ఉండకుండా వాళ్ళని స్టాప్ చేయొచ్చు కదా ఇప్పుడు నేను చేసిన పని కూడా అదే పాప ఎలా డాడీ వన్ మినిట్ తప్పకండి తప్పకండి ఇది వాళ్ళ ఫ్లైట్ టికెట్ ఇది వాడి ఫోన్ ఇది వాడి పర్సు ఇందాక నే కింద పడ్డప్పుడు దొబ్బేశా ఇప్పుడు వాళ్ళు చచ్చినట్టు వెనక్కి రావాల్సిందే సూపర్ బాబు ఇన్ని ఎపిసోడ్స్ నుంచి నువ్వు వేసిన ప్లాన్స్ లో ఇదే కాస్ట్లీ ప్లాన్ గుడ్ కీప్ ఇట్ అప్ థాంక్ యూ పాపా డాడీ తొందరగా లాక్ చేద్దాం ఈ లోగా యూజ్లెస్ ఫెలోస్ వస్తే మనం కష్టపడి చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది యా డార్లింగ్ యు ఆర్ రైట్ బాబు డోర్ లాక్ చేయ్ అలాగే పాపా అయినా మన పిచ్చి గాని వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి నడుస్తూ రావడానికి 2 గంటలు పడుతుంది పాపా డు వాట్ ఐ సే చీది నమ్మ జీవితం నా భుజం తట్టి గుడ్ అని నిమిషం కూడా గాల అవుండేని వాళ్ళు నడుచుకుంటూ ఎందుకు వస్తారు అదేం పిచ్చి డౌట్ వాళ్ళ పర్సు మనం నొక్కేసాం కదా డబ్బులు ఎక్కడివి బస్సుకు అయితే ముందుగా డబ్బులు ఇవ్వాలి అదే ఆటోకు క్యాబ్ కు అయితే ఇంటికి వచ్చాక ఇవ్వచ్చుగా యా యు ఆర్ రైట్ డార్లింగ్ అంత మాత్రం థింక్ చేయలేవా పాపా 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 ఇప్పుడు ఈ తొక్కలో డిస్కషన్ ఎందుకు వాళ్ళు ఎలాగైనా రాని మనం లోపలే ఉంటాం కానీ వాళ్ళు మాత్రం మనం బయటికి వెళ్ళామనుకొని తిండి లేక డబ్బులు లేక మాడి చస్తుంటే మనం చూస్తూ ఉంటాం ఇది సీన్ కంటెంట్ మోస్ట్ ఫాలో అవ్వండి బాబా లేవు దిల్లు ఎటు గేట్ వరకు వచ్చాం కదా ఇంకో 4 అడుగులేసి ఫ్రిడ్జ్ వాటర్ తాగుదాం పద ఏంటి బాబా ఇలా జరిగింది ఇవాళ క్యాబ్ వాళ్ళు స్ట్రైక్ చేయాలా ఇవాళ ఆటో వాళ్ళు రాకుండా ఉండాలా ఇదంతా చూస్తుంటే ఇవాళ మనకి బాగాలేదనిపిస్తుంది బావా ఈ తొక్కలో పర్సులో మస్కరాలు లిప్స్టిక్లు కాకుండా ఓ 500 పెట్టుంటే బానే ఉండేది
ఇదేంటి దిల్లు, ఇంటికి తాళం వేస్తుంది. నీది నోరా తాటి పర్రా, బ్యాడ్ అన్నావు కదా, అలాగే అయింది. నన్నంతా వింటారు బాబుగా, ఇదంతా నీ వల్ల జరిగింది. పర్సు ఫ్లైట్ టికెట్స్ నువ్వు జాగ్రత్తగా పెట్టుకొని ఉంటే ఈ పాటికి ఏం చెక్క మనం గోవా బీచ్ లో ఉండేవాళ్ళం. ఏయ్, అక్కడికి నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతావేంటి? నేను పోగొడతానని నీకు అంత అనుమానంగా ఉంటే అవి నీ దగ్గరే పెట్టుకోవచ్చు కదా. నీతో వాది చూపుకు నాకు లేదురా బావగా, ఏమో ఇప్పుడు చేయి. ఏమైనా చెయ్యాలంటే నా దగ్గర ఫోన్ కూడా లేదు. నా దగ్గర ఉంది కదా, చేయి. ఎందుకులే, నువ్వే చేయి. నీ ఈ సంగతి తర్వాత చెప్తాను రా. స్పీకర్ వచ్చి స్పీకర్ వచ్చి చేస్తా, ఆ ఫింగర్ దానికి చుక్కలు చూపిస్తా. హలో బాబు సార్, ఎక్కడ? హలో ఎవరు? అమ్మ బంగారం, జాగ్రత్త జాగ్రత్త, అడుగుడుగు అక్కడ రాయింది, జాగ్రత్త జాగ్రత్త. బాబు సార్, నందిని. పాప చలికాలంలో ఊటీ వద్దంటే వినలేదు. బాబు సార్, హే ఎవరు మాట్లాడేది? ఓ మళ్ళీనా, మళ్ళీ మేము అనుకోకుండా ఊటీ వచ్చాం. ఆ యూజ్లెస్ ఫెలోస్ ఏమో గోవా వెళ్ళారు. ఈ రోజు నువ్వు ఇక్కడ రానవసరం లేదులే. నేను నందిని. ఏంటే తింగరి, రే గీ అంటున్నా, గోవా వెళ్ళామా మన వదలరా? మీరు ఊటీకి ఎందుకు వెళ్ళారు? షట్ అప్, మా ఇష్టం. మేము ఊటీ వెళ్తాం, బొళ్ళు మండితే కోటి వెళ్తాం. మీకు చెప్పి వెళ్ళాలా? ఇంకోసారి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకో, యూజ్లెస్ ఫెలాస్. చూసావు బాబా, ఊటీ వెళ్ళారంట. ఇప్పుడు ఎలా తెలు, డూప్లికేట్ కేసు కూడా లేవు. ఆకలేస్తుంది బావా. నిద్రపోతున్న సింహాన్ని లేపే ప్రయత్నం చెయ్యకో. స్లీప్ చేస్తున్న లయన్ని డిస్టర్బ్ చేయొద్దంటున్నాడు మమ్మీ. నువ్వు లయన్ బా, లయన్ చెయ్యలేక లేవు. ఓకే, ఏంటి సీరియస్ గా ఉన్నావు? ఇది కామెడీ అని నీకు తెలీదా? మూగుణ్ణి పిచ్చ కొట్టుడు కొట్టడం కామెడీనా? మిమ్మల్ని వెళ్ళామల్లే, రాసిన అనాలి. అబ్బా డాడీ, ఏంటిది? ఒక్కసారి చాలు 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 బంగారం, బంగారం మీకోసం ఎన్నో వెరైటీస్ తెప్పించాను, పదండి సరదాగా లంచ్ చేద్దాం. పదండి గిరిబాబు. మా ఇంట్లో ఇవే ఉన్నాయి బాబు, ఏటీఎంలు బంద్ ఉన్నాయి కదా, లేదంటే ఇంకా నాలుగు కూరగాయలు తెచ్చేవాడు. పర్లేదులే సోమ్లు, ఇవేనే తెచ్చావు, థ్యాంక్స్. అలాగే బాబు. దేనికి బాబా ఇవి? మనం తినడానికి బిల్లు. ఎలా తింటావురా, స్టవ్ లోపలే ఉంది, ఇంటికి తాళం వేసింది కదా. ఇప్పుడున్న పొజిషన్ లో మనకి ఎందుకంటే దారి లేదు దిల్లు. దారి సంగతి తర్వాత బాబా, ముందు వంట చేయడానికి స్టవ్ కావాలి కదా. చెప్తా పదా. తప్పదిల్లు, పొయ్యి ఆగిపోకుండా దీంతో ఊతూ ఉండు, మంట ఎక్కువే వంట త్వరగా అవుతుంది. మరి నువ్వేం చేస్తావురా? పచ్చడి కోసం పచ్చిమిర్చి నూరుతా. ఎలా రోల్ లేదుగా. నేను నమ్ముకొని గోవా ప్లాన్ వేసినందుకు నా చెప్పితే నేనే కొట్టుకోవాలి. చెప్పండి, గుర్తొచ్చింది బావా, నా శాండిల్ తెగిపోయింది. ముందు వంట స్టార్ట్ చేయదిల్లు, ఆకలి దంచేస్తుంది. కట్నం తేలేదని కోడల్ని పెట్టే హింస కంటే ఈ హింస 100 రెట్లు ఎక్కువ.
డైరెక్ట్ గా కోడలను వేధించే అత్తల్ని చూసా గానీ ఇలా ఆన్లైన్ లో వేధించే అత్తని మీ అమ్మనే చూస్తున్నా. పాప మేడంకి గ్రిప్ ఇచ్చినందుకు కుమలి కుమలి ఏచల చేస్తాను చూడు. హలో పంజుడు. పాపా వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. వాళ్ళు మనల్ని చూస్తే క్వశ్చన్ లేదు మమ్మీ, డౌట్ వస్తేనే కదా చూస్తారు. యా డార్లింగ్ యు ఆర్ రైట్, లెట్స్ గో. ఆడుకోవాల్సిందే, లేకపోతే ఇలా బానిసల్లో బతకడం ఏంటి? ఈ మాట ఆడతాల్సింది మీ అమ్మని రా. ఏయ్ అన్న మాడిపోతుంది చూడు. చూసావు పాపా ఎంటర్టైన్మెంట్ ప్లాన్ ఎలా చేశాను. యా బాబు రియల్లీ సూపర్ ఐడియా. అవును డాడీ. పదండి పదండి భోంచేద్దాం. దాదా కూర్చో కూర్చో. పాపా సౌండ్ రాకుండా సైలెంట్ గా తిందాం, లేకపోతే ఆ తింగరదానికి అనుమానం వస్తుంది. యా బాబు యు ఆర్ రైట్ డాడీ. చికెన్ వడ్డించినా మటన్ వడ్డించినా రెండు కలిపి వడ్డించే బంగారం ఓ పని అయిపోతుంది. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు కదా డాడీ. యా డార్లింగ్ ఆ యూస్లెస్ ఫెలోస్ కి సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చాడు కదా. ఇంటి వారసురాలుగా రిచ్ గా ఇంట్లో తినాల్సిందాన్ని పనిదానిలో ఇలా లాన్లో తినాల్సి వస్తుంది. దీనంతటికి ఎన్నిసార్లు మాట అంటావు, నోరు మూసుకుని తిను, లేకపోతే ఇది కూడా ఉండదు. ఆ పాప బాబులపై ప్రతీకారం తీర్చుకునే మార్గాన్ని చూపించు గాడ్ కామ్రేడ్. పాపా ఇంకో రెండు పీసెస్ వేసుకో, సూపర్ గా ఉంది చికెన్. నో బాబు ఇప్పటికే చాలా హెవీ అయింది. వేసుకో పాపా ఈ రెండు పీసులు వేసుకో. నో బాబు ప్లీజ్. బాబా లోపల నుంచి సౌండ్ వచ్చింది, మీకు వినిపించిందా? ఇప్పుడు ఏంటి లోపల పాప బాబ ఉన్నారని అనుమానమా? వాళ్ళు ఊటికి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఆ బేబీకి డౌట్ వస్తుంది కదా. మరి ఎందుకు తోసావు? నువ్వెందుకు ఫోర్స్ చేసావు? అబ్బా ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. నేను మేనేజ్ చేస్తాను కదా, ఉండండి. చూసావుగా పిల్లి మియా మియా ఉంటుంది. నాకెందుకో ఆ మియా మియా అనడం పాప పాప అన్న రిధమ్ లా అనిపించింది బాబా. ఒకసారి చూద్దాం కదా. ఇంకుంటి లాగుతావేంటి? రారా నీ తిరుగుతు ఉండిపోను. చూసావు పాప ఆ తింగరదానికి అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేశాను. మమ్మల్ని మోసం చేస్తారా మిమ్మల్ని? డోంట్ వరీ పాపా, నేను చెప్పింది గుర్తుందిగా, రెడీగా ఉండు. ఇదేదో ముందే చేస్తుంటే బాగుండేది కదల్లో. చూసి పడేసుగా. ఏంటి పెద్ద పుడింగ్ లా రాయి తీసుకొచ్చావు? అంటే దాంతో మమ్మల్ని చంపేద్దామనా? మిమ్మల్ని చంపడానికి అంత పెద్ద రాయి ఎందుకు లేండి? చూసారుగా నా చెయ్యిని ఎంత రఫ్ గా ఉందో, ఇది చాలు. అబ్బచ్చా నువ్వు లేడీ నరసింహనాయుడు మరి. ఏంటండి మీ దౌర్జన్యం, రోజు రోజుకి ఎక్కువైపోతుంది తెలుసా? బాబు మన హెరాస్మెంట్ ఎక్కువైపోతుందని వీడు ఫీల్ అయిపోతున్నాడు పాప. ఏయ్ మేము తింటుంటే మధ్యలో డిస్టర్బ్ చేయడమే కాకుండా న్యూసెన్స్ చేస్తావేంటి? న్యూసెన్స్ చేసేది మీరే. మమ్మీ ఏయ్ యూస్లెస్ ఫీమేల్, నా డార్లింగ్ నే కొట్టావా? హౌ డేర్ యు? చేస్తావేంటి పాపా, షూట్ చేసి పడే. చెయ్యండి కామ్రేడ్ చెయ్యండి, ఒకటి కాదు ఏకంగా ఆరు బుల్లెట్స్ దిగాలి. మమ్మీ తొందరపడి షూట్ చేయకు. జాగ్రత్త పాపా,
ఎమోషన్ లో బేబీ అనుకొని మన బంగారాన్ని కాల్చావు. షట్ అప్. హే యూజ్లెస్ ఫీమేల్. మా డార్లింగ్ నదులు లేకపోతే షూట్ చేసి పారేస్తాను. మా దిల్లు చెప్పేది కూడా అదేనండి. చేయండి, షూట్ చేయండి. ఏ గిల్గా, ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు? ఇంకా చూస్తావేంటి దిల్లు, మన్నింత టార్చర్ పెట్టిన వెళ్ళి షూట్ చేసి పారే. మొత్తం 6 బుల్లెట్లు దించేయ్. లేదు కామ్రేడ్, వీళ్ళ కాళ్ళు బుల్లెట్స్ అవసరం లేదు, 3 చాలు. ఈ నందినితో పెట్టుకుంటారా? ఆ రన్నెన్స్ పెట్టగారు మీకు కుట్రా కోట్టారంటే మొహం పచ్చడైపోతుంది. చూస్తావే మమ్మీ, షూట్ చేసి పడే. నో బంగారం, మనం షూట్ చేయడం ఎందుకు పాప? ఒక పిక్ తీసి మేకకి పంపించు, ఆవిడే షూట్ చేసి పడేస్తుంది. యా బేబీ, యు ఆర్ రైట్. హే టర్న్, తిరగా తిరగలి. సేవ్ చేసేసాను బాబు. ఇప్పుడు మా వదిలే చెప్తుంది ఎవరు ఈ ఇంట్లో ఉండాలో. ఎక్కడో కాదురా, ఇక్కడే. అంతే, నీ ఫోన్, పర్సు, ఫ్లైట్ టికెట్స్ అన్ని నేనే దొబ్బేశా. ముందు మాట్లాడరా అమ్మ, చెప్పు. చెప్పక్కూసఫ్ కూడా పంపించేయండి. ఓకే అక్క, విన్నారు కదా మా అక్క చెప్పింది. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. వెళ్ళదమ్మా, వెళ్ళదు. మీ అంతట మీరే వెళితే ఎపిసోడ్ బ్యాంక్ లో మజా ఏ ఉంటుంది? మేం తోస్తాంగా. దిల్లు, రాత్రి కూడా పచ్చిమిర్చి నూరేమంటావా? బాబు, దిల్లు.